హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టిప్స్ ఏంటంటే, పుదీనా చట్నీ చేసేటప్పుడు ఆ పుదీనా చట్నీ యొక్క రంగు మారకుండా ఉండాలి అంటే, చేసిన వెంటనే అందులో నిమ్మకాయ రసాన్ని కలిపినట్లయితే పుదీనా చట్నీ యొక్క రంగు అనేది మారదు. మరియు చపాతీలు మనము ఎక్కువసేపు నిల్వ ఉండాలని హాట్ బాక్సుల్లో పెడుతూ ఉంటాము. అలా పెడుతూ ఉన్నప్పుడు ఆ హాట్ బాక్స్లో మధ్యలో అంతా కూడా చెమ్మ అంటే తడిలాగా వచ్చేస్తుంది. అలా తడి రాకుండా ఉండాలి అంటే టిష్యూ పేపర్ కానీ లేదా కాటన్ క్లాత్లో కాదు కానీ పెట్టి దాంట్లో చపాతీలు పెట్టినట్లయితే అలాంటి చెమ్మ గాని తడి గాని ఉండకుండా ఉంటుంది. మరియు మనం మార్కెట్ నుంచి పచ్చిమిర్చి తెచ్చినప్పుడు అవి ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి అంటే వాటి యొక్క తొడుమలు తీసేసి వాటిని ఎయిర్ టైట్ బాక్సుల్లో ఒక టిష్యూ పేపర్ పెట్టి ఆ టిష్యూ పేపర్ పైన ఈ పచ్చిమిర్చి అన్నీ పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే అవి సుమారు నెల రోజుల వరకు స్టోర్గా ఉంటాయి. లాస్ట్ టిప్ ఏంటంటే, బజ్జీలు కానీ పకోడీలు కానీ చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువగా పడుతుంది. అలా పట్టకుండా ఉండాలి అంటే ఆ చేసేటటువంటి పిండిలో మనము కొంచెం బియ్యం పిండి వేసి కలిపి చేసినట్లయితే ఆయిల్ అనేది ఎక్కువగా పట్టదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ షేర్ మై ఛానల్.